తెలుగు డాన్స్ రియాలిటీ షోలో ఢీకున్న పాపులారిటీయే వేరు అందులో డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ జడ్జెస్ అలాగే మిగతా అందరూ చాలామంది ఉంటారు వీళ్ళల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక డి డాన్స్ షోలో అయితే ప్రత్యేకించి పండు డాన్స్ బాగా హైలైట్ అవుతూ ఉంటుంది డి టెన్లో పండు ఎంట్రీ ఇచ్చి ఆ సీజన్లో టాప్గా నిలిచారు ఇంతే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నారు మరి డి టెన్తోనే ఆగిపోలేదు పండు ప్రయాణం అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతోంది ఇప్పుడు ఏకంగా కొరియోగ్రాఫర్గా కూడా నిలిచారు చాలా వరకు సుధీర్ రష్మి పర్ఫార్మెన్సెస్ కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి కొరియోగ్రఫీ చేస్తుంటారు అలాగే సినిమాల్లో కూడా ఆయనకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పండు ఇందులో అందరినీ అడిగే క్వశ్చనే అసలు డీకి కానీ జబర్దస్త్ కంటెస్టెన్స్ కానీ వస్తే వాళ్ళని ఫస్ట్ యాంకర్ అడిగే క్వశ్చన్ సుధీర్ రష్మి మధ్యలో ఏంటి ఈ క్వశ్చన్కి పండు కూడా ఆన్సర్ ఇచ్చాడు సో నేను కూడా డీకి వచ్చే ముందు డీని ఫాలో అయ్యేవాడిని టీవీలో చూసేవాడిని అందులో సుధీర్ రష్మి కెమిస్ట్రీ గురించి నాకు చాలా డౌట్స్ ఉండేవి అసలు నేను డీ సెట్స్కి వచ్చాక మొదటిసారిగా వాళ్ళని చూసినప్పుడు షాక్ తిన్నాను నేను అందులో సుధీర్ అన్న టీం మెంబర్ని కాబట్టి అన్నతో పక్కనే కూర్చుని ఉంటాను అన్న ఏంటిది మీ ఇద్దరి లవ్ స్టోరీ ఉందా నిజంగానే రష్మి యాకనే లవ్ చేస్తున్నావా అని అడగాలనిపించింది కానీ అడిగేంత చనువు పెరిగే కొద్దీ నాకు అసలు విజయం తెలిసిందంటే ఇద్దరి మధ్య ఏమీ లేదని అసలు వాళ్ళు ఫ్రెండ్స్ కాదు ఎందుకంటే సెట్స్కి వచ్చే వరకు వాళ్ళు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోరు జస్ట్ సెట్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది రిహార్సల్స్ చేసుకుంటారు ఒకరి పేపర్లో ఒకరు చూసుకుంటారు అక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తారు అంతే అక్కడితో కేల్ కథం దుకాన్ బంద్ అంతే కానీ వాళ్ళిద్దరికీ ప్రేమ పెళ్ళి అనుకోవడం నిజంగా వండర్ఫుల్ స్టోరీ నిజంగా అవన్నీ తలుచుకుంటుంటే చాలా నవ్వు వస్తుంటుంది అంటున్నారు పాండు ఏంట్రా బాబు రోజుకొకరు ఒక్కొక్క రకంగా చెప్పి మమ్మల్ని ఎందుకురా బాబు ఆడుకుంటున్నారు నిజంగానే చాలా కన్ఫ్యూషన్గా ఉంది ఒక్కరో ఇద్దరు మినహా అందరూ ఎస్ఆర్ అనేది లేదని కేవలం వాళ్ళు ఆన్ స్క్రీన్ మాత్రమే అలా పర్ఫామ్ చేస్తున్నారని అంటున్నారు సో చూద్దాం ఇంకా ముందు ముందు ఇలాంటి కథనాలు కథలు ఎన్ని వస్తాయో